అసలు ఏపీలో ఎన్డీఏ ఉందా లేదా? ఉంది, ఒకటే బీజేపీగా. అంతేనా? అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్రతో కూడిన ఎన్డీఏ లేదా? లేదు కదా, ఆల్రెడీ ఈ స్థానిక ఎన్నికలతో ఆ గుట్టు విడిపోయింది. మినీ పంచాయతీ ఎన్నికలతో పేరుకి ఎన్డీఏ, వాస్తవంగా భవిష్యత్తులో కూడా ఎన్డీఏలో నుంచి ఒక భాగస్వామి పక్షం లేనట్టే, ఉన్నా లేనట్టే. మరి ఎందుకు మొన్న ఎన్డీఏ రావాలి, వైసీపీ పోవాలని ఎందుకు అన్నారు పవన్ కళ్యాణ్ గారు? అదే, ఆయనకి ఏంటంటే తెలుగుదేశాన్ని కూడా తీసుకుంటారు మనం అనేటువంటి, ఆయన వెళ్ళి ప్రయత్నిస్తూ ఉన్నారు తెలుగుదేశాన్ని కూడా ఎన్డీఏలోకి చేర్చుకోవాలి. టీడీపీతో కూడిన ఎన్డీఏ ఊహించుకుంటున్నాడు ఆయన. అంతే, ఆయనకి కావాల్సింది అది, తెలుగుదేశం పార్టీతో కూడిన ఎన్డీఏ. వాళ్ళు ఆల్రెడీ కొత్త కొత్త వాళ్ళని పిలుస్తున్నారు కదా, పాత వాళ్ళని కూడా పిలుస్తున్నారు కదా, తెలుగుదేశాన్ని కూడా పిలిచేస్తారు కదా అనేది ఈయన ఉద్దేశం. వాళ్ళు అట్ట వేగ్గా పిలిచేసేటట్టయితే కనుక అందరినీ పిలిచేయాలి. జేడీఎస్ ఇంతకుముందు తెలుగుదేశంతోనే ఇదే జన బీజేపీతో ఉంది, ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరు కలిసి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. తర్వాత బీజేపీని మోసం చేసిపోయాడు కుమారస్వామి. తను టర్మ్ అంటే 50-50 అనుకున్నారు టర్మ్, సగం టర్మ్ అయిపోయాక తను పదవి నుంచి దిగనని కూర్చున్నాడు, భీష్మించి కూర్చున్నాడు. అప్పుడు జరిగిన ఎన్నికల్లోనే దెబ్బతింది. అందుకనే కుటుంబ పార్టీలు అనేటువంటి తమ స్వార్థాల కోసం చూసుకుంటారు, చివరిలో నాటకాలు ఆడతారన్న ఉద్దేశం అక్కడ బిగినైంది. అట్లాగే శివసేన ఇంకొక పాఠమైంది. వాళ్ళు అనేది ఏంటంటే కుటుంబ పార్టీల్లో వ్యక్తులు ఇష్టం, ఇంకోటి ఈవెన్ మాట్లాడదామన్నా సరే మా నాన్నతో మాట్లాడు, మా తాతతో మాట్లాడు, మా బాబుతో మాట్లాడు అంటుంటారు వీళ్ళు. అంతే తప్పించి ఓ ప్రజాస్వామ్య సిద్ధాంతం ఏం లేదు. ఇప్పుడు ఎవడోడు శివసేనకు సంబంధించి ఉద్దవ్ ఠాక్రే, వాడు ఏమంటాడు, నా కొడుకుని సీఎం చేస్తానంటేనే నేను ఇస్తాను, వాడికి వచ్చింది 57,